హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు మిగిలిపోయిన అన్నంతో మరో అమేజింగ్ ఎగ్ రైస్ రెసిపీ చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, ఎప్పుడు చేసినా సాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ రెసిపీ ఇది. మిగిలిపోయిన అన్నంతోనే కాదు, వేడన్నంతో చేసినా కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్సులకి చాలా పర్ఫెక్ట్ రెసిపీ, చాలా సింపుల్గా అయిపోతుంది. లెట్ స్టార్ట్. ముందుగా మూగుళ్ళో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత 4 ఎగ్స్ వేసి ఓ 30-40 సెకండ్స్ పాటు అలా వదిలేయండి కదపకుండా. అప్పుడు ఎగ్ కాస్త వేగుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా కలపండి. ఆ కలపడం కూడా ఎగ్ని బాగా చిదురు చేయకండి, పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండనివ్వండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి జస్ట్ ఓ నిమిషం మాత్రమే ఫ్రై చేయండి చాలు. ఇలా నిమిషం అని చెప్పే కంటే కూడా ఎగ్ పైన ఇలా నురగ ఏర్పడుతుంది, అప్పుడు తీసేయండి. అంతకంటే ఎగ్ ఎక్కువగా వేగితే రబ్బర్లా సాగుతుంది. ఇలా నురగ వచ్చి రాగానే తీసేస్తే ఎగ్ చాలా మాయిస్ట్గా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు అదే నూనెలో మరో 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇది ప్యూర్లీ ఆప్షనల్. ఇంకా 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేపండి. తాలింపు వేగిన తర్వాత ఓ చిన్న ఉల్లిపాయ తరుగు వేసి అనియన్స్ మెత్తబడేదాకా మాత్రమే ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి తరుగు వేసి 30 సెకండ్లే ఫ్రై చేయండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1/2 కప్పు క్యాప్సికం తరుగు, 1/2 కప్పు టొమాటో తరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసి టొమాటోల పైన స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. టొమాటో పైన స్కిన్ సెపరేట్ అయిందా చాలు. ఆ తర్వాత ఫ్రైడ్ ఎగ్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఎగ్ ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు రైస్, అంటే 185 గ్రాముల నార్మల్ రైసే, ఉప్పేసి పొడి పొడిగా వండుకున్నది వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. ఈ రెసిపీ మొదలైనప్పటి నుంచి నేను చాలాసార్లు హై ఫ్లేమ్ అనడం మీరు వినే ఉంటారు. ఎందుకంటే హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తేనే స్మోకీ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది. మరో విషయం, అన్నం వేసిన తర్వాత ప్రతి మెతుకు వేడెక్కాలి అని గుర్తుంచుకోండి. దింపే ముందు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కాస్త కొత్తిమీర తరుగు, ఓ నిమ్మకాయ రసం పిండి స్టవ్ ఆపేసి టాస్ చేయండి. అంటే ఎగ్ రైస్ రెడీ. ఎప్పుడు చేసిన బెస్ట్ టేస్ట్ కోసం ఆయిల్ తగ్గించకుండా వేయండి. ఎగ్ కదా, ఆ మాత్రం ఉండాలి, అప్పుడే బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మైఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ రెసిపీ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అవైలబుల్గా ఉంది. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నా ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.